హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈఎఫ్జే ఛానల్. ఈఎఫ్జే అంటే అన్లాక్ ది ఫోర్స్ జాబ్. ఫ్రెండ్స్ చూడండి, మనకి నాది ఒక చిన్న రిక్వెస్ట్. మనకి ఏంటంటే, ఫస్ట్ మీరు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్కి అయితే 100% షేర్ చేయండి. ఎందుకంటే మనకి డిఫెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము, చాలా మంచి ఇన్ఫర్మేషన్, ఇదందరూ కూడా చాలా తొందరగా రీచ్ అయ్యేది. ఫ్రెండ్స్ ఈ మధ్య చాలామంది చూస్తున్నాను నేను, డిఫెన్స్లో అనేది మనకి చాలా 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 అనేది మంచి మంచి జాబ్స్, మంచి మంచి నోటిఫికేషన్స్ అనేది రావడం జరిగింది. సో 100% మంచిగా ఉండడం జరుగుతుంది. సో బట్ చూడండి, డిఫెన్స్ జాబ్స్ సంబంధించి మనం డిస్కషన్ చేసుకుందాము. ఇందులో డిఫెన్స్లో మనకి చూడండి, ఎయిర్ ఫోర్స్ అనేది ఒక నోటిఫికేషన్ ఉండడం జరిగింది. అదేవిధంగా ఒక టూ ఇక్కడ చూడండి, నేవీ అనేది, అదేవిధంగా ఆర్మీ అనేది, అదేవిధంగా కోస్ట్ గార్డ్ అనేది. సో ఇవన్నీ కూడా మనకి మంచి మంచి ఆపర్చునిటీస్ అనేది ఇవ్వడం జరిగింది. వీటిలో మనము 10th చేసిన తర్వాతకి, అదేవిధంగా ఇంటర్ చేసిన తర్వాతకి, ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్, డిప్లొమా చేసిన వారికి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉన్నది, ఎట్లాంటి పోస్టులు ఉన్నాయి, అంటన్నిటికి సంబంధించి కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. సో బట్ ఏంటంటే, మళ్ళీ కొంతమంది సబ్స్క్రైబర్స్ పెరగడం జరిగింది. సో వాళ్ళ కోసం కూడా మళ్ళీ అనే చెప్పడం జరుగుతుంది. సో ఇదివరకు కూడా నేను ఫేస్ తోటి డైరెక్ట్ మీకు ఫేస్ తోటి మనం చెప్పడం జరిగింది. వాటి యొక్క వీడియోస్ నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వాటిని చూసుకోవచ్చు. అదేవిధంగా చాలా మంచి డిస్క్రిప్షన్లు ఇస్తాను, వాటిని ఫాలో అవ్వండి. చాలా మంచి మంచి నోటిఫికేషన్స్ అనేది మనకి ఉండడం జరిగింది అన్నమాట. సో వాటి గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాము. ఫస్ట్ మనకి ఫ్రెండ్స్ ఎయిర్ ఫోర్స్. ఈ యొక్క ఎయిర్ ఫోర్స్లో మనకి గ్రూప్ ఎక్స్ ఉంటుంది, గ్రూప్ వై ఉంటుంది. ఈ యొక్క గ్రూప్ ఎక్స్లో మనకి ఇంటర్ ఎంపీసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, అదేవిధంగా డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఈ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్టులో మనకి 50% తోటి మనం పాస్ అయి ఉండాలి, అదేవిధంగా టోటల్ మార్క్స్ 50% తోటి పాస్ అయి ఉండాలి. అప్పుడు మనము ఒక గ్రూప్ ఎక్స్కి అనేది మనం ఎలిజిబుల్ అవుతాము. సో ఇంటర్లో ఎంపీసీ చేసినా డిప్లొమా చేసినా కానీ మనం ఎలిజిబుల్ అవుతాము. ఇక్కడ చూడండి, గ్రూప్ వై అనేది చూసారా, ఇక్కడ గ్రూప్ వై చూసుకున్నట్లయితే మనకు ఇంటర్లో ఎనీ గ్రూప్, ఓకేనా, ఇంటర్ ఏ గ్రూప్ చేసినా కానీ మనము ఈ యొక్క ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ వై అనేదానికి అనేది మనం ఎలిజిబుల్ కావడం జరుగుతుంది. బట్ ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్లో మనకు 50% ఉండాలి, అదేవిధంగా టోటల్ మార్క్స్ వచ్చేసి 50% అనేది ఉండడం జరుగుతుంది. సో మనకి ఈ విధంగా ఉంటే మనము ఎలిజిబుల్ అనేది అవుతాము. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే ఇయర్లీ 2 times అనేది నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఒకటి ఆగస్టులో వస్తుంది, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి ఫిబ్రవరిలో రావడం జరుగుతుంది. సో ఈ యొక్క ఆగస్టులో ఒక నోటిఫికేషన్ వస్తుంది, సో అదేవిధంగా ఫిబ్రవరిలో ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి మంచి మంచి అవకాశం ఇచ్చే జాబ్స్. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది కూడా కండక్ట్ చేస్తారు, అది ఒక్కొక్క స్టేట్ని బట్టి ఒక్కొక్క విధంగా కండక్ట్ చేస్తుంటారు. సో అలా అనమాట. సో ఆ ర్యాలీస్ ఎప్పుడు పడతాయి అని మనము కరెక్ట్గా చెప్పలేము. సో నోటిఫికేషన్ మాత్రం ఇయర్లీ మాత్రం 2 times పడుతుంది. నెక్స్ట్ చూడండి, నేవీ నోటిఫికేషన్. సో ఫ్రెండ్స్, నేవీ వచ్చేసి మనకి చాలా అద్భుతమైన జాబ్, చాలా మంచి లైఫ్ ఉంటుంది ఇందులో. ఇక్కడ చూడండి, నేవీలో AASSR అనే పోస్ట్ ఉంటుంది. సో ఇందులో ఇండియన్ ఏ అంటే మనము ఆర్టిఫిషియల్ అపరెంటిస్, SSR అంటే సీనియర్ సెకండరీ రిక్రూట్మెంట్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇందులో మనము ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే ఇంటర్లో ఎంపీసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్ 50% అనేది ఉండాలి, అదేవిధంగా టోటల్ వచ్చేసి మనకి ఏఏకి సంబంధించి ఏలోమో మనకి ఏఎస్ఎస్ఆర్ ఉంటుంది చూసారా, ఏఏకి అయితేనేమో మనము 60% ఉండాలి టోటల్లా. అదేవిధంగా ఎస్ఎస్ఆర్ చూసారా, ఎస్ఎస్ఆర్ అయితే ఇంగ్లీష్ 50% ఉండాలి, టోటల్ 50% ఉండాలా. అది ఏఏ అయితేనేమో ఇంగ్లీష్ 50% ఉండి, అదేవిధంగా టోటల్ 60% ఉంటే సరిపోతుంది. సో ఇది ఏఎస్ఎస్ఆర్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, MR NNMR. సో MR NNMRలో మనకి 10th బేస్ మీద నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క 10th బేస్లో మనకి ఇంగ్లీష్లో 50% ఉండాలి, టోటల్ మార్క్స్ వచ్చేసి 50% ఉండాలి, అప్పుడు మనము ఈ యొక్క పోస్టులకు అనేది ఎలిజిబుల్ అవుతాము. ఇంకా నేవీలో డిఫరెంట్ ఆఫ్ నోటిఫికేషన్స్ అనేది రావడం జరుగుతుంది. బట్ అవి ఇయర్లీ మనకి ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పలేము, అసలు పర్టికులర్గా వస్తాయని చెప్పలేము. సో అప్పుడు వచ్చినప్పుడు మనం వాటి గురించి అయితే చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము, ఆ నోటిఫికేషన్ గురించి మన ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఏం చేస్తారంటే, సో ఇవన్నీ నోటిఫికేషన్స్ పర్టికులర్ నోటిఫికేషన్స్ కాబట్టి నేను వీటి గురించి చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేది మనకి ఇయర్లీ ఒకటి జూన్లో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఒక జూన్లో రావడం నోటిఫికేషన్, ఒకటి డిసెంబర్లో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో జూన్లో వచ్చేస్తుంది ఒక నోటిఫికేషన్ అనేది, ఎడత సేమ్ తర్వాతకి మనకి డిసెంబర్లో రావడం జరుగుతుంది. సో ఇయర్లీ 2 times అనేది మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట.
అందుకని ఫ్రెండ్స్ ఇది మనకి 10th బేస్ అండ్ ఇంటర్ బేస్ కూడా ఉండడం జరిగింది. సో మనకి తక్కువ ఏజ్లో కూడా ఉంటుంది. సో ఈ దీని యొక్క ఏజ్ గురించి కానీ అదేవిధంగా నావీకి సంబంధించిన ఫుల్ ఆఫ్ డీటెయిల్గా నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వాటిని ఫాలో కావచ్చు. ఇంకా మనకి చాలామంది ఇంట్రెస్ట్ చూపించేటువంటి, మన ఛానల్ ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఒక అందరు చాలామంది ఇంట్రెస్ట్ చూపించేది ఆర్మీ. సో ఈ యొక్క ఆర్మీ చూస్తే మనకి ఆర్మీలో టెక్నికల్ అనేది ఉంటుంది, క్లర్క్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క టెక్నికల్కి ఇంటర్లో ఎంపీసీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో ఇంటర్లో ఎంపీసీ చేయాలి. సో ఈ క్లర్క్ని చూసారా, ఇంటర్లో ఎనీ గ్రూప్, ఓకేనా, ఇంటర్లో ఎనీ గ్రూప్ చేసిన వాళ్ళకి ఇందులో మాత్రం ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఈ యొక్క టెక్నికల్ ఎంపీసీ ఉంది చూసారా, టెక్నికల్ అనేది ఓన్లీ ఎంపీసీ వాళ్ళకి మాత్రమే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డిప్లొమా వాళ్ళు కూడా మనకి ఎలిజిబుల్ అవుతారు. టెక్నికల్కి డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతాడు. సో టెక్నికల్కి డిప్లొమా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైము మనకి ఎంపీసీ కూడా ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒక టెక్నికల్ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫుల్ ఆఫ్ డీటెయిల్స్ కూడా నేను వీడియో లింక్ అనేది ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో, మీరు వాటిని ఫాలో అవ్వండి. ఓకే, నేను డిస్క్రిప్షన్లో అంటున్నాను ఎందుకంటున్నారు చూసారా. సో అక్కడ వివరంగా చేసినటువంటి వీడియోస్ ఉన్నాయి. సో మీరు వాటిని ఫాలో అవుతే మనకి సరిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ జీడీ ఉంది చూసారా, ఇక్కడ జీడీ అండ్ ట్రేడ్మెన్, ఓకేనా, జీడీ అండ్ ట్రేడ్మెన్ చూసారా. యొక్క జీడీ అనేది 10th బేస్ మీద, అదేవిధంగా ట్రేడ్మెన్ అనేది 10th బేస్ మీద ఉండడం జరిగింది. సో మనకి చాలా అద్భుతమైన అవకాశాలు మనం చెప్పుకోవచ్చు జీడీ అనేది. సో మనము రన్నింగ్ కొడితే మనకి ఈజీగా గిటైన్ కావచ్చు. దీనికి సంబంధించిన ఫుల్ ఆఫ్ డీటెయిల్స్ చాలా 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 వీడియోస్ చేశాను ఆర్మీకి సంబంధించినవి. సో వాటిని మీరు ఫాలో కావచ్చు, చెప్పాను కదా, వాటి యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా పైన ఐ సింబల్ ఉంటుంది చూసారా, అక్కడ పైన కూడా మనకి ఐ సింబల్లో మనకి చాలా సంబంధించిన ఆర్మీ కూడా వస్తుంటాయి, అక్కడ చూడొచ్చు మీరు. అదేవిధంగా నర్సింగ్ ఉంది చూసారా, ఈ యొక్క నర్సింగ్ అనేది ఈ యొక్క ఇంటర్లో బైపీసీ చేసిన వాళ్ళు ఒక ఎలిజిబుల్ అవుతారు. ఇంటర్లో బైపీసీ చేసిన వాళ్ళు మనకి దీనికి ఎలిజిబుల్ కావడం జరుగుతుంది. సో దీనికి బైపీసీ, ఓన్లీ బైపీసీ చేసిన వాళ్ళు మాత్రం నర్సింగ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక 10th క్వాలిఫికేషన్లో మనకి జీడీ అండ్ ట్రేడ్మెన్ ఉంటుంది. అదేవిధంగా టెక్నికల్ క్వాలిఫికేషన్కి వచ్చేసి మనకి ఇంటర్ ఓన్లీ ఎంపీసీ అండ్ డిప్లొమా ఉంటుంది. క్లర్క్ వచ్చేసి ఆల్, ఓకేనా, ఇంటర్ ఏ గ్రూప్ చేసినా కానీ మనం అప్లికేషన్ చేసుకోవచ్చు ఆల్ గ్రూప్స్ అన్నమాట ఇంటర్లో. సో ఈ విధంగా మనకి ఆర్మీ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కోస్ట్ గార్డ్ అండి. కోస్ట్ గార్డ్లో మనకి ఈ యొక్క కోస్ట్ గార్డ్లో జీడీ అనేది ఉంటుంది. జీడీ అంటే జనరల్ డ్యూటీ. ఇది ఇయర్లీ 2 times నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో జీడీ అంటే ఇంటర్లో ఎంపీసీ చేసినటువంటి వారు దీనికి ఎలిజిబుల్ అవుతారు. సో ఇంటర్లో ఎంపీసీ చేసిన వారు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో 50% తోటి మనకి సో ఎంట్రీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ డీబీ అనేది ఉంటుంది. డీబీ అంటే డొమెస్టిక్ బ్రాంచి. సో ఇందులో కూడా మనకి ఇది 10th క్వాలిఫికేషన్ తోటి ఉంటుంది. సో మనకి ఇది అనేది నోటిఫికేషన్ కూడా మనకి ఇయర్లీ 1 time కానీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కోస్ట్ గార్డ్ ఉంది సరే, కోస్ట్ గార్డ్లో మనకి యాంత్రిక అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఈ యొక్క యాంత్రిక్కి మనము వచ్చేసి యాంత్రిక్ వచ్చేసి మనం డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో యాంత్రిక్ అనేది డిప్లొమా ఉంటుంది. సో దానికి మాత్రము కోస్ట్ గార్డ్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మనకి ఆ నోటిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూశారు కదా. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ యొక్క డిఫెన్స్లో మంచి మంచి అవకాశాలు అనేవి ఉండడం జరిగింది. మనకి ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, ఆర్మీ కావచ్చు, అదేవిధంగా కోస్ట్ గార్డ్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటివి కూడా నేను ఫుల్ ఆఫ్ డీటెయిల్గా చెప్పడం జరిగింది. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ 10th ఆర్ ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు సారా, సో వాళ్ళకి ఇది మంచిగా యూజ్ అవుతుంది. నేను చాలామందిని చూసాను ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక మనీ కోసము వెనకాడుతున్నారు. సో ఎందుకు నేను ఇన్స్టిట్యూట్స్ కానీ అట్లా చూస్తున్నాను. సో మనకి మంచిగా అన్ని విధాలుగా మనకి ఇలాంటి నోటిఫికేషన్స్ ఉంది, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది అని కూడా మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మీరు వీటిని ఫాలో కావచ్చు. సో వీటిని ఫాలో అయినా కానీ మీకు ఎట్టి పరిస్థితుల్లో సో ఎటువంటి నోటిఫికేషన్ వచ్చా కానీ మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో ఎటువంటి నోటిఫికేషన్ అయినా కానీ మనం చూసుకోవచ్చు ఇక్కడ. బట్ ఏంటంటే, మీరు మీ ఫ్రెండ్స్కి 100% షేర్ చేయండి, ఎందుకంటే బెస్ట్ ఆపర్చునిటీ, సో బెస్ట్ లైఫ్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.